వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ, నేను మీ రాజు. తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు, అలాగే రాజకీయాలు కూడా మారబోతున్నాయి. అండ్ త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో త్వరలో మాత్రం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పటికే మెదక్ కి సంబంధించిన దాదాపుగా 4 నుంచి 5 మంది ఎమ్మెల్యేలు కలవడం, తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం అనేది జరిగింది. సో వీళ్ళు తర్వాత ఈవెన్ హైదరాబాద్ మేయర్ కూడా రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. తర్వాత వారు ఒక సంచలనమైన విషయం చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది మా బ్లడ్ లోనే ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ మేయర్ చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్టయితే త్వరలో నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే దీనికన్నా ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, దాదాపు 25 నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడు తెరుస్తుందా, మేము ఎప్పుడు రావాలా అని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు. కేవలం గాంధీ భవన్ తలుపులు తీయడమే ఆలస్యం, ఒకవేళ వాళ్ళకి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా 26 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఆ ఎమ్మెల్యేలని కాపాడుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది. అండ్ గతంలో కేసీఆర్ చేసిన తప్పు కావచ్చు, పొరపాటు కావచ్చు, ఎందుకంటే ప్రతిపక్షమే లేకుండా చేద్దాం అనుకున్నటువంటి కేసీఆర్ అదే ఎన్నికల్లో ఒక రకంగా మైనస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, మేము ఏ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోము, కార్యకర్తల అభిప్రాయం మేరకే మేము ఏమైనా కొత్త వారిని చేర్చుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే రావాలనుకుంటే మాత్రం ఏ పార్టీ కూడా ఆపదని కూడా చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు, ఒకటి పొత్తులో భాగంగా 65 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అండ్ పదే పదే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు ఒక మాట అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 మంది మాత్రమే ఉన్నారు, మేము తలుచుకుంటే 15 మందిని లాక్కొని 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పేసి కూడా గతంలో స్టార్టింగ్ లో ఈ మాటలు చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించదని. అయితే ఇప్పుడు ఒకవేళ 20 మంది కనుక ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ 84 స్థానాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మరి జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని అంటే ఎంతవరకు నిజంగా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా, ఒకవేళ వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ తలుపు తెరిచే ఉంటాయి అనేది వేచి చూడాల్సిన విషయం. బట్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నేతలు నిజంగా ఎమ్మెల్యేలు కనుక రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.